Dear Dr. ETV, నా పేరు వెంకట్రావు, వయసు 40 సంవత్సరాలు. నేను ప్రతిరోజు తప్పకుండా ఉదయం 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ ఉంటాను. దీనివల్ల ఏమైనా కీళ్లు అరిగే ప్రమాదం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. హలో వెంకట్రావు గారు, ఇప్పుడు మీ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నడవటం అనేది చాలా ముఖ్యం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ వాకింగ్ 8 కిలోమీటర్స్ డే. ఫెంటాస్టిక్. మీలాంటి వాళ్ళు చాలా మందికి ఎగ్జాంపుల్. అందరూ నడవాలి. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు నడవాలి, మోకాళ్ళు కొంచెం కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళు నడవచ్చు. అందరూ ఎంతవరకు నడవచ్చు, మీకు నొప్పులు వస్తున్నాయి భరించలేరు ఇంకా నడవడం కష్టం ఉన్నప్పటికీ నడవండి. ఇప్పుడు నేను అందరికీ చెప్తాను, అరిగి ఉన్న వాళ్ళకు కూడా మీరు నడవగలంత నడవండి. రేపు ఇంకొంచెం పెట్టచ్చు, ఎల్లుండి ఇంకొంచెం, అట్లా మీ వాకింగ్ డిస్టెన్స్ పెంచండి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు మీ వరకు వస్తే మీరు అన్నారు మీరు 40 ఏళ్ళు అండ్ 8 కిలోమీటర్స్, ఫెంటాస్టిక్, రోజు చేసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు ఇది చేయటం వల్ల అరుగుదల స్పీడ్ తగ్గుద్ది. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే దాని మీద నడుస్తున్నాను కదా, రోజు రోజు ర్యాపిడ్ గురే నడుస్తుంది, అరిగిపోద్దని. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడతాయి. ఆ గట్టిపడటం వల్ల రక్త ప్రసరణ అయ్యి అక్కడ న్యూట్రియంట్స్ అంటాం, అంటే ఇప్పుడు మనము భోజనం ఆహారం ఎట్లా తీసుకుంటాం, జాయింట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ బాగా చేరుతాయి. నెక్స్ట్ ఇంకోటి, ఆ కండరాలు బలపడి కొంచెం గట్టిగా ఏమంటారు స్టౌట్గా అయినప్పుడు ఏమవుద్ది, ఈ జాయింట్ మీద ప్రెషర్ ఆ కండరాలు కూడా తీసుకుంటాయి. సో అరుగుదల స్పీడ్ తగ్గుద్ది. సో అందుకని సో డెఫినెట్గా కంటిన్యూస్గా చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, కొంతమంది 40-45కి అప్పటికి స్టార్ట్ చేస్తారు వాకింగ్, రన్నింగ్లు, జాగింగ్లు. వాకింగ్ అందరూ చేసుకోవచ్చు, 90 కాదు 100 ఏళ్ళ దాకా కూడా నడుచుకోవచ్చు. రన్నింగ్, జాగింగ్, జంపింగ్, స్కిప్పింగ్, దీస్ ఆర్ కాల్డ్ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్. కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, 40 వయసు దాటింది, కొంచెం ఒక్కసారి మీరు ఎక్స్రేస్ తీసుకొని మీ డాక్టర్ గారిని సంప్రదించి ఆ తర్వాత చేద్దురు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఆ జాయింట్ మైక్రో ఫ్రాక్చర్స్ అని అవుతుంటాయి. వయసు అయిన తర్వాత ఏంటంటే జాయింట్ రెజీలియన్స్ తగ్గుద్ది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకున్నాం మనం, మెత్తగా ఇట్లా కాటిలేజ్ ఇట్లా అంటే మెత్తగా మృదువుగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది కొంచెం హార్డ్ అవుద్ది. సో ఈ హార్డ్ అయింది దాని మీద గట్టిగా మనం కొడతా ఉంటే ఏముందంటే చిన్న చిన్న క్రాక్స్ లాగా వస్తుంటాయి. సో దీస్ కాల్డ్ మైక్రో ఫ్రాక్చర్స్. సో అందుకని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు 40 దాటిన తర్వాత అంటే మాత్రం ఒకసారి ఎక్స్రేలు తీసుకొని మీ డాక్టర్ గారిని సంప్రదించి దాని ప్రకారం చేయండి. ఇప్పుడు మీరు మాత్రం వెంకట్రావు గారు కంటిన్యూస్గా చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి, మీరు భయపడాల్సింది ఏం లేదు. ఇంకొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే కొలాజన్స్, ఇప్పుడు లేటెస్ట్గా మన సప్లిమెంట్స్ అంటాం జాయింట్ సప్లిమెంట్స్, కొలాజన్ తీసుకోండి. విటమిన్ డి మోతాదు బాగా ఉండేట్టు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు నడుస్తున్నారు, సన్లైట్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్లీజ్ కంటిన్యూ. నమస్కారం.